గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు గ్రేస్ కమ్యూనియన్. గ్రేస్ కమ్యూనియన్కి మీకు అందరికీ స్వాగతం చెప్తూ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చెప్తారా ఒకసారి గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. సో లైక్ రెస్పాన్సివ్ రీడింగ్. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మెనీ ఆఫ్ యూ జాయినింగ్ అస్ టుడే. ఈ సాయంకాల సమయంలో మీలో చాలామంది మాతో కలిసి ఆరాధించడానికి కూడి వచ్చారు, అందుని బట్టి మాకు చాలా సంతోషం. స్పెషల్ వెల్కమ్ టు పాస్టర్ చందు అండ్ ఆఫ్ కోర్స్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ వనస్థలిపురం. వనస్థలిపురం నుండి చందు పాస్టర్ గారు అలాగే ఇంత మిగిలిన సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన స్వాగతాన్ని పలుకుచున్నాను. ఐ సడన్లీ రియలైజ్డ్ దట్ యువర్ సన్ వాస్ ప్లేయింగ్ ది డ్రమ్స్. మరి యా, సో నేను ఇక్కడ కూర్చున్న తర్వాత నేను అర్థం చేసుకున్నా ప్యాట్స్ కొడుతున్న బాబు మరి చందు గారి బాబు. అండ్ ఐ డిడ్ రికగ్నైజ్ హిమ్ బికాజ్ ఐ సా హిమ్ అట్ ద సమ్మర్ క్యాంప్. యా, సమ్మర్ క్యాంప్ లో చూడడం ఒకసారి జరిగింది, ఇప్పుడు గుర్తుపట్టలేకపోయాను, చెప్పిన తర్వాత నాకు జ్ఞాపకం వచ్చింది. బట్ వి హావ్ ఎ వెరీ టాలెంటెడ్ డ్రమ్మర్. మరి చూశారు కదండి, మంచి నైపుణ్యత కలిగిన ఒక డ్రమ్మర్ మనకున్నారు. If there's anyone who has come here for the first time, welcome. Thank you so much for joining us. మొట్టమొదటిసారిగా ఇక్కడికి ఎవరైనా వచ్చి ఉంటే వారికి స్వాగతాన్ని పలుకుచున్నాను, వారికి శుభం పలుకుచున్నాను. Today is the third Advent Sunday before Christmas. మరి క్రిస్మస్ ముందు అడ్వెంట్ సండేస్ లోపలరా ఇది మూడవదిగా ఉంటున్నది. If you notice on the screen, you will see a pink candle. Chusara akkada oka pink color lo oka kravatti manaku kanapadchunnadi screen meeda. Traditionally they burn a pink or light a pink candle on the third Sunday, Advent Sunday. Mari Advent Sundays lo moodava adivaram rojuna mari sampradayabaddhanga varu atvanti telikapati pink color kaligina aika kovattini varu mandistu untaru. It's also called the shepherd candle or candle of joy. మరి సంతోష క్యాండిల్ అని అలాగే షెపర్డ్స్ క్యాండిల్ అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. ఇట్ రిప్రజెంట్స్ విక్టరీ, ట్రయంఫ్. మరి అది విజయానికి అత్యుత్తమైన అత్యధికమైన విజయానికి అది సాదృశ్యంగా ఉన్నది. ఇట్స్ ఎ మూవ్మెంట్ ఆఫ్ యు నో ఫ్రమ్ డిస్పెయర్ టు సెలబ్రేషన్. నిరాశలో నుండి సంబరానికి సాదృశ్యం నడిపింపడానికి సాదృశ్యంగా ఉన్నది. అండ్ ఇండీడ్ వెన్ ఐ హియర్ ఆల్ ద సాంగ్స్ అప్బీట్ సాంగ్స్ ఇట్ ఇస్ ఇండీడ్ time of celebration. Chusara mari utsahakaramaina konni paatlu vintunappudu avunu kada manamu oka utsahakalamaina utsahaparamaina vishayamlo unnamani gnyapakam chesukunnan. It signifies a sense of joy and anticipation as Christmas approaches. Mari Christmas samipistunna kolladi pillara santoshamu alage ento aashato kudina vishayalu manam eduru chustu dani koraku eduru chustu unnam. This Sunday represents joy. Mari ee oka aadivaramu మరి సంతోషమునకు సాదృశ్యముగా ఉన్నది. అండ్ వి మస్ట్ రిమెంబర్ వాట్ జీసస్ సెడ్ అబౌట్ జాయ్. మరి ఈ యొక్క సంతోషమును గురించి మరి పిల్లరా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది ఈ సందర్భంలో. జాన్ 15 అండ్ వర్స్ 11 హి సేస్, ఐ హావ్ టోల్డ్ యు దిస్ సో దట్ మై జాయ్ మే బి ఇన్ యు అండ్ దట్ యువర్ జాయ్ మే బి కంప్లీట్. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సంతోషమును గురించి మాట్లాడిన మాటలు 11 వచనమండి. యోహాను 15:11, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దిస్ ఇస్ ఎ ప్రామిస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఒక మంచి వాగ్దానం ఇది. God is eager for us to be joyful. మరి దేవుడే మనము సంతోషముగా ఉండాలని ఆయన అత్యుత్సాహముగా చూస్తూ ఉన్నాడు. Not miserable. మరి మనము దుఃఖముతో ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. We were created for joy. మరి ఇట్లా మనము మనుషులముగా మనమందరం కూడా దేవునిలో సంతోషపడడానికి సృష్టించబడ్డాం. And that is why Jesus says, my joy becomes your joy. ఆ కారణమును బట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మరి నాలో మీరు సంతోషిస్తే అది నాకు సంతోషం అంటూ ఉన్నాడు. And that is why that joy is complete. కాబట్టి ఆ సంతోషం పరిపూర్ణం అవుతుందని ఈ 11 వచనంలో మనం చూస్తూ ఉన్నాము. Jesus is sharing his own joy with us. మరి చూసారా, గమనించారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంత సంతోషమును మనందరితో ఆయన పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. In the scripture reading we have seen, మరి చదవబడిన వాక్య భాగంలో మనం చూసాం కదండి, the prophetic utterance. మరి అక్కడ ప్రవచనాత్మకమైన ఒక స్వరమును మనం విన్నాం. The proclamation of good news. మరి శుభవార్త యొక్క ప్రకటనను మనం విన్నాం. The coming of the Messiah. మరి మెస్సియా యొక్క రాకడను గురించిన ప్రవచనాన్ని మనం చదువుకున్నాం. To remove everything that is
నాట్ జాయ్ మరి సంతోష కారణం కానిది ప్రతిదీ కూడా ఆయన తీసివేస్తానని మాట్లాడుచున్నాడు. ఇఫ్ యూ విల్ లెట్ మీ జస్ట్ గో టు ది స్క్రిప్చర్. చదవబడిన వాక్య భాగాన్ని చూద్దాము. ఇఫ్ యూ నోటీస్ ద వన్ ఆన్ ది హైలైటెడ్ ఇన్ ఐఎమ్ ప్రెస్యూమింగ్ ఇట్ ఇస్ బ్లూ. మరి చూడండి, ఐ హోప్ ఐఎమ్ నాట్ కలర్ బ్లైండ్. సో అది మొదటి లైన్ లో మరి హైలైట్ చేయబడిన చూడండి. మరి ఆ యొక్క విషయాన్ని ఒక నిమిషం మనం ఆలోచన చేస్తే, the spirit of the sovereign lord is on me. Chusara prabhuvagu yehova yokka aatma aa na meeda unnadi. Do you see something interesting there? Mari aayaka vachanamlo aa maatalo pratyekamaina edaina meeru gamaninchagaligara? Do you see a trinitarian reality there? Mari akkada oka devudu tritmay unnadanna oka satyanni meeru emaina gamaninchagaligara? The spirit of the sovereign lord, yeah. To on me, three. చూడండి, ప్రభు అంటూ ఉన్నారు, ఏమండి మరి యెహోవా అంటూ ఉన్నారు, నా మీదకి వచ్చింది అంటూ ఉన్నారు. The Trinitarian reality is very much preached in the Old Testament. ఈ మాటను బట్టి నేను మీతో చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పాత నిబంధనలో దేవుని యొక్క మరి త్రిత్వమును గురించి మనం చదువుచు ఉన్నాం ఇలాగు. I wanted to say that because as a fellowship we focus a great deal on the trinitarian reality of God. కాబట్టి దేవుని యొక్క బహుళత్వమును గురించి లేక త్రిత్వమును గురించి పిల్లరా ఎన్నో ఎన్నో విషయాలు మరి ఈ యొక్క సహవాసం తరపున నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. If you see all of those words in the scripture about proclaiming good news, binding the broken hearted, it is all redemption from misery and suffering. చూసారా పిల్లల యొక్క వచనాలన్నీ కూడా మనం గమనించగలిగినట్లయితే, మరి నిరాశలో నుండి ఏమండి చెడిన విషయాల నుండి బాగుపరచడము మరి విడిపించబడటం అనే విమోచన కార్యాన్ని ఈ వచనాలన్నింటిలో మనం చూస్తూ ఉన్నాం. What is going to be accomplished is the work of the triune God. మరి చూసారా ఇక్కడ ఎవరు పని చేస్తున్నారంటే త్రియేక దేవుడి యొక్క పని, అది కూడాను విమోచన పని మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. This redemption is the united collective work of the triune God. మరి యొక్క విమోచన అనేది పిల్లరా త్రిత్వములో మిళితమైన దేవుని యొక్క మరి ఆ యొక్క విమోచన కార్యముగా మనం గమనించాలి. This joy is in Jesus through the Holy Spirit with the Father. Chusara yaka aatma dwara kalige yaka aanandamu prabhu yesu christ dwara devulilo manaku kaluguchuna santoshamu. And if you notice the highlighted one in yellow, mari alage tarvata highlight cheyabadina aika yellow color lo kuda unnadi. Notice it talks about the crown of beauty instead of ashes. Chusara akada boodadaku pratiga సౌందర్యమును నేను కలగజేస్తానన్న విషయం అండి. The oil of joy instead of mourning. మరి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇస్తానన్న వాక్యము. And a garment of praise instead of a spirit of despair. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇస్తానని చెప్పుచున్న మాటలు. Ashes, mourning, despair. చూసారా బూడిదయు దుఃఖమును భారభరితమైన ఆత్మయు లేక నిరాశ కలిగిన ఆత్మయు. Doesn't it describe our condition, the condition of humanity? Lara yaka matalu prastuta manavali yaka paristhitini teliyaparchadam ledantara, oka sthitini teliyaparchadam ledantara. Somebody said that the Bible describes the existential condition of humanity so accurately. Kabati evaro okaru chepparu pillara Bible grandhamu manavali yaka nijamaina sthitini choopinche ekaika grandham ani vaaru chepparu. All you have to do is read the newspaper in the morning and you will know that something is terribly wrong with humanity. Kabatti meeku aa rujuv kavalanante udayakalam lechi vaartapatrikalu chadavandi manushya jaatilo edo okati leka enno vishayalu kramamu tappi unnayi anedi meer twaralone grahistaru. Humanity is capable of extreme violence. Mari yaka manava jaati antatlo pechcherilli pothunna himsanu manam chustu unnam. But also capable of goodness. మరి అలాగే పిల్లరా మనిషి జాతి యొక్క సామర్థ్యము మంచి చేయడంలో కూడా ఉన్నదండి. The Bible describes this as brokenness. కాబట్టి ఎప్పుడైతే హింస పిచ్చి వెళ్ళిపోతుందో దాన్ని మరి సరికాని స్థితి
విరిగిన స్థితి అని బైబిల్ చెప్పుచూ ఉన్నది. ఫాలెన్నెస్, మరి అది పడిపోయిన స్థితి అని పిలుస్తూ ఉన్నది. సిన్ఫుల్నెస్, మరి పాప స్థితి, మానవ జాతి యొక్క పాప స్థితి అని బైబిల్ పిలుస్తూ ఉన్నది. ద వర్డ్ ఆషెస్, యా చూడండి అక్కడ బూడిద కనబడుచు ఉన్నది. సింబాలిక్ ఆఫ్ డెత్, మరి బూడిద అంటే పిల్లరా అది మరణమును సాదృశ్యముగా చూపిస్తూ ఉన్నది. వి ఆర్ ఆల్ స్టేరింగ్ ఇంటూ డెత్, మరి పిల్లరా మన అందరము కూడా మరణం అనే విషయాన్ని ఏదో ఒక లేదా ఎప్పుడో ఒకప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. It's the Bible that says dust thou art and to dust shall you return. Bible lone marnamunu gochina manchi maata cheppadindi entante neevu manne ganaka tirigi mannai pothavu anna vishayamu Bible lo cheppabadindi. The word mourning, mari alage bharabharitamaina aatma leka dukham kanabadutu unnadi. We are in mourning because of the loss of our well being. Mari chusara pillara mane ka kshama sthitini pogottukunnanduku మనకు దుఃఖము కలుగుతూ ఉన్నది. వి మోన్ బికాజ్ ఆఫ్ ద లాస్ ఆఫ్ పీస్, మరి సమాధాన స్థితి లేని కారణమును బట్టి మనము దుఃఖపడుతూ ఉన్నాము. వి మోన్ బికాజ్ ఆఫ్ ద లాస్ ఆఫ్ మీనింగ్ అండ్ పర్పస్ ఇన్ లైఫ్, మరి జీవితంలో అర్థాన్ని పోగొట్టుకొని ఉద్దేశాన్ని లేకుండా జీవిస్తున్నప్పుడు, దిశానిర్దేశం లేకుండా జీవిస్తున్నప్పుడు దుఃఖము మనకు కలుగుతూ ఉన్నది. బికాజ్ ఆఫ్ సాడ్నెస్ అండ్ గ్రీవింగ్, మరి దానిని బట్టే మరి దుఃఖము విచారము మరి ఎక్కువైన విచారము కలుగుచు ఉన్నది. అండ్ ఇట్ టాక్స్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ డిస్పెయిర్, అలాగే భారభరితమైన ఆత్మని కూడా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. సో మెనీ లివ్ ఇన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హోప్లెస్నెస్, మరి మనుషులలో చాలా మంది పిల్లరా మరి చాలా మంది నిరాశావాదంలో కూరుకొని పోతూ ఉన్నారు. యాంగ్విష్, పెయిన్ అండ్ డిప్రెషన్, బాధ ఆక్రోశ, ఏమండి లోపలి ఆ యొక్క గూడు కట్టుకున్న విషాదం అనేది మనుషుల్లో పెరిగిపోతూ ఉన్నది. That is why we have good news. Ah chudandi ilaga unna manava jathiki oka shubhavartha unnadandi. Jesus comes to remove all of those. Ah atvanti cheppukunna yokka chedu vishayalannitini mari vidipinchutaku prabhuvaina yesu christu varu vacharu. Instead of ashes he is going to give us a crown of beauty. Mari boodidaku pratiga poodandanu mari kiritamu ayana isthu unnadu. Instead of mourning he is giving us an oil of joy. Mari dukkhamunaku pratiga mari aina ananda tailam nistu unnaru. Instead of spirit of despair he gives us a garment of praise. Chudandi bharabharitamaina aatmato kumilipothunna manava jathiki aina stuti vastramunu prasadistu unnaru. I just want to focus briefly on these three aspects. Ilarayaka cheppanna moodu vishayala meeda kluptanga nenu konni nimishalu mari meeto maatladalani aashapadutu unnan. A crown of beauty instead of ashes. Chudandi poodanda dorukutunnadi mari poodideku pratiga. Mourners, people who mourn, spread dust and ashes on their head. Chudandi evaraina vicharamlo unnapudu pillara mari vaaru poodidanu chellukune vaaru mannunu vaaru raasukuntu undevaru. In some cultures they mourn by throwing dust upon themselves. Mari konni yaka sanskruti sampradayallo manam chusinatlayite variki ekkuvaina vicharamu dukkham kaliginappudu varu matti lo kurchuntaru, matti ni pusukuntaru, matti paina vesukuntu untaru. It's a public declaration that they are in mourning. Mari ayaka samajam antadiki itadu dukkhamlo unnadu, mari nirashalo unnadani cheppukune oka sthiti adi. I was watching a news report recently. మరి ఈ మధ్య కాలంలో ఒక వార్తను నేను చూశానండి. A father's daughter was kidnapped by the Hamas, that is the war that's taking place. మరి ఆ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంలో ఒక కుమార్తె కిడ్నాప్ చేయబడింది. The father went into mourning. యా మరి ఆ తండ్రి గారు మరి దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. He was hoping that she would die rather than being brutalized by the terrorists. అటునక ఆ తీవ్రవాదుల చేతిలో మరి హింసింపబడటం కంటే నా కుమార్తె చనిపోతే బాగుండు అన్నట్టుగా ఆయన మరి తన యొక్క అనుభూతిని తెలియపరిచాడు. But thankfully she was returned and she's alive. అయితే దేవునికి మహిమ కలుగును గాక ఆ యొక్క తీవ్రవాదులు ఆమెను విడిచిపెట్టారు, క్షేమంగా ఆమె తిరిగి తన తండ్రిని చేరుకున్నది. Christmas celebrates the end of ashes. చూడండి బూడిదకు ముగింపు క్రిస్మస్. He replaces it with a beauty or the crown of beauty. చూడండి భూదండ అలంకారకరమైన అలంకారయుతమైన ఒక కిరీటముతో బూడిదను ఆయన మార్చివేస్తూ ఉన్నాడు. జీసస్ వోర్ ద క్రౌన్ ఆఫ్ థార్న్స్. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పిల్లరా ముండ్ల కిరీటమును ధరించాడు కదా. సో దట్ వీ వుడ్ గెట్ ద క్రౌన్ ఆఫ్ బ్యూటీ. మరి ఆయన ముండ్ల కిరీటమును ధరించి మనకు ఈ యొక్క భూదండను అలంకారయుతమైన కిరీటమును ఆయన ఇస్తూ ఉన్నాడు. మెనీ టైమ్స్ వీ సీ విమెన్ వేరింగ్ వెరీ ప్రిటీ హెడ్ డ్రెస్సెస్. యా మరి చాలాసార్లు స్త్రీలు అలంకరించుకుని చక్కని ఆ కిరీటం లాంటి వారు ధరిస్తూ ఉంటారు.
I know my daughter likes all these lovely hairpins. Hair pins varu vaadtu untaru kada alage paasha gar kumarthu kuda chakkani hair pins ante ishtam. And my wife buys all these colorful things, you know, to put on the head. Mari paasham gar kuda mari manchi manchi rangullo unna hair pins kondaniki varu ishtapadutu untaru, shopping chestu untaru. A beautiful headdress is an occasion of celebration and happiness. Kabatti aa yokka thala meeda kappukone vastram pullara oka shubha karyamunaku ఏమండి సంతోషకరమైన కార్యక్రమమునకు అది సూచనగా ఉన్నది. జీసస్ ఇస్ గోయింగ్ టు గివ్ us దట్ క్రౌన్ ఆఫ్ బ్యూటీ. ఆ చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిరస్సు సొగసును ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ద ఆయిల్ ఆఫ్ జాయ్ ఇన్స్టెడ్ ఆఫ్ మోర్నింగ్. చూడండి రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, దుఃఖానికి ప్రతిగా ఆయన ఆనంద తైలముని ఇస్తూ ఉన్నారు. The symbolism of oil is very significant in the Bible. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క నూనె వేరు వేరు విషయాలకు పోల్చబడి చెప్పబడి ఉన్నది. ఇఫ్ యు రిమెంబర్ ఆయిల్ ఇస్ పోర్డ్ ఆన్ వూండ్స్, మరి గాయములపై నూనెను పోసినట్లయితే, సో దట్ ద వూండ్ మే హీల్, మరి తద్వారా గాయమునకు స్వస్థత కలుగుచున్న సంగతి. ది గుడ్ సమారిటన్, వాట్ డిడ్ హి డూ టు ద ఇంజర్డ్ పర్సన్? హి పోర్డ్ ఆయిల్. మరి యొక్క మంచి సమరయుడు విషయంలో గాయపడిన యాత్రికుడికి పిల్లరా ఆ యొక్క సమరయుడు నూనెను పోసి గాయములను కట్టాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ సమ్ ట్రాన్స్లేషన్ ఇట్ ఆల్సో సేస్ దట్ హి పోర్డ్ సమ్ వైన్ ఆన్ ఇట్. యా మరి ఆ కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ద్రాక్షారసమును కూడా పోసానని ఉన్నదండి. బట్ ఆయిల్ ఇస్ అ సింబల్ ఆఫ్ హీలింగ్. మరి అయితే ఈ యొక్క నూనె స్వస్థతకు సాదృశ్యంగా ఉన్నది. అండ్ సో ఆయిల్ రిప్రజెంట్స్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ద స్క్రిప్చర్స్. కాబట్టి లేఖనాల్లో పిల్లరా ఎప్పుడైనా నూనె అని చెప్పబడినప్పుడు అది ఒక మరి విశిష్టమైన విషయాలకు సాదృశ్యంగా చెప్పబడినది. వి ఆర్ టోల్డ్ ఇన్ యాక్ట్స్, in the book of Acts, that Jesus was anointed by the Holy Spirit. మరి అపొస్తల కార్యముల గ్రంథములో ఈ యొక్క మాటను మనం చదువుతాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారని చదువుతూ ఉంటాం. Oil and anointing goes together. కాబట్టి నూనెను అభిషేకమునకు ఈ రెండు కూడా పిల్లరా ఒకదానికొకటి కలిసి ఉన్న విషయాలు. So oil is symbolic of the Holy Spirit. కాబట్టి నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నదని కూడా మనము గమనించాలి. When our prophet Samuel anointed David with oil. కాబట్టి ప్రవక్త అయిన సమూయేలు గారు వచ్చేసి మరి దావీదును నూనెతో అభిషేకిస్తున్నాడు కదా. He was filled with the Holy Spirit. మరి దాని సాదృశ్యం పిల్లరా ఆయన అతడు ఆత్మతో నింపబడుతూ ఉన్నాడని. So you can see the connection between oil and the Holy Spirit. కాబట్టి నూనె వాడబడినప్పుడు అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ దిగి రావటం లేదంటే దేవుని ఆత్మ చేత నింపబడటం అనేది మనము గమనించుకోవాలి. ఇన్ ద స్క్రిప్చర్ రీడింగ్ ద ఫస్ట్ వర్స్ సెడ్ ద స్పిరిట్ ఆఫ్ ద సోవరన్ లార్డ్ ఇస్ ఆన్ మీ. కాబట్టి లేఖనము చదువుకున్న భాగంలో ఈ యొక్క 61వ అధ్యాయం మొదటి వచనంలో చక్కగా వివరించబడింది కదా, ప్రభువగు యెహోవా యొక్క ఆత్మ నా మీద వచ్చి ఉన్నది. బికాజ్ ద లార్డ్ హస్ అనాయింటెడ్ మీ టు ప్రొక్లెయిమ్ గుడ్ న్యూస్ టు ద పూర్. మరి రెండవ మరి లైన్ లో పంక్తిలో మనం చదువుకుంటున్నాం, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. అండ్ సో ద బర్త్ ఆఫ్ జీసస్ ఇస్ టు బ్రింగ్ జాయ్. కాబట్టి మరి యేసు ప్రభువారి యొక్క పుట్టుక పిల్లరా సంతోషమును తీసుకుని వచ్చుటకే జరిగినది. బికాజ్ ఇట్ బ్రింగ్స్ హీలింగ్. ఎందుకంటే సంతోషం, ఎందుకంటే యేసు ప్రభు రావడం ద్వారా స్వస్థత ఉన్నది గనుక సంతోషం కలుగుతుంది. అండ్ వెన్ హీలింగ్ కమ్స్ దేర్ ఇస్ నో మోర్ మోర్నింగ్. కాబట్టి ఎప్పుడైతే స్వస్థత కలిగిందో ఇక అక్కడ దుఃఖమునకు సమాప్తి ఉంటుంది. అండ్ ద థర్డ్ పాయింట్ ఇట్ సేస్ అ గార్మెంట్ ఆఫ్ ప్రైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ స్పిరిట్ ఆఫ్ డిస్పెయిర్. చూడండి మూడవదిగా మనం గమనించినట్లయితే మరి స్తుతి వస్త్రమును ఇస్తున్నాను దేనికి బదులుగా అంటే భారభరితమైన ఆత్మకు. ద గార్మెంట్ ఆఫ్ ప్రైజ్ ఇస్ ఆపోజిట్ టు అ సాక్లాత్. మరి దుఃఖ వస్త్రమును ధరించుటకు బదులుగా ఏమండి ఇప్పుడు స్తుతి వస్త్రం అంటూ ఉన్నాడు. రెండు ఒకదానికొకటి విరోధముగా ఉన్నవి కదా. పీపుల్ వెన్ పీపుల్ ఆర్ ఇన్ మోర్నింగ్ దే పుట్ సాక్లాత్ అపాన్ దెంసెల్వ్స్. మరి గోనె పట్టను కూడా ధరించుకుంటూ ఉండేవారు విచారమును వ్యక్తం చేయడానికి, అది విచారమును చూపిస్తూ ఉన్నది. ఆర్ వెన్ దే గో త్రూ సఫరింగ్ పీపుల్ యు నో టేర్ దేర్ క్లోత్స్. మరి ఇంకా మరి భరించలేని దుఃఖం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఆ యొక్క వ్యక్తులు తమ వస్త్రములను చింపుకుని గోనె పట్టను ధరించుకున్న సంగతిని మనం గమనించాలి. అట్ ఫ్యూనరల్స్ పీపుల్ ఐదర్ వేర్ బ్లాక్ ఆర్ వైట్ డిపెండింగ్ ఆన్ ద కల్చర్. మరి సాంప్రదాయాలను బట్టి ఎవరైనా ఒకరు మరణించినప్పుడు వారి యొక్క సమాధిని మనం చేసినప్పుడు ఆ యొక్క సంస్కృతిని బట్టి
నలుపు వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాలు కానీ ధరించే సాంప్రదాయములు ఉన్నవి కదా. ఇట్ డిస్ప్లేస్ ది ఆపోజిట్ ఆఫ్ సెలబ్రేషన్. కాబట్టి ఎప్పుడైతే అటువంటి గోనె పట్టా లేదంటే ఇటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క సంబరమునకు వ్యతిరేకమైన కార్యం ఇక్కడ ఉన్నది, దుఃఖ కార్యం ఉన్నదని అది చూపిస్తూ ఉన్నది. బట్ నౌ దట్ జీసస్ హస్ కమ్, అయితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చారండి, హీ వాంట్స్ us to be clothed by him. కాబట్టి ఆయన మనల్ని కోరేది ఏమిటంటే పిల్లరా, తననే ఒక వస్త్రముగా కప్పుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుచున్నారు. Jesus clothed himself with humanity. మరి యేసు ప్రభు వారు పిల్లరా మానవత్వం అనే వస్త్రాన్ని ఆయన ధరించుకున్నారు. As Pastor Chandu was saying that he came to take flesh. చూడండి మరి పాస్టర్ గారు గ్రీటింగ్ చెప్తున్న సందర్భంలో వారు చెప్పారు మరి దేవుడు శరీరధారి అయ్యను అనేటువంటి విషయాన్ని. He clothed himself in flesh so that we can be clothed in a glorified body. కాబట్టి దేవుడు పిల్లరా మానవుడుగా ఆయన శరీరమును దాల్చెను, తద్వారా ఆయన బిడ్డలముగా మనము మహిమ వస్త్రము ధరించాలన్న ఉద్దేశంతో. Jesus took our mourning. యా ప్రభువైన యేసుక్రీస్తు మన భారభరితమైన విషయాన్ని ఆయన తీసుకున్నాడు. Through his humiliation and suffering he took our despair. మరి మన యొక్క భారభరితమైన విషయాలను ఆయన తీసుకున్నాడు. ఎలాగంటే పిల్లరా ఆయన దుఃఖపడ్డాడు, ఆయన కన్నీళ్లు విడిచాడు, ఆయన బాధ నొందాడు. And he gave us joy. మరి మన దుఃఖాన్నంతా ఆయన తీసుకుని మనకు సంతోషమును ఆయన అనుగ్రహించారు. A garment of praise. చూడండి స్తుతి వస్త్రము ఆయన మనకిస్తూ ఉన్నారు. Did you see the working of the triune God? చూడండి ఇక్కడ త్రిత్వము ఎలాగూ ఐకమత్యముతో పనిచేస్తున్నారో మీరు గమనించాలని కోరుచు ఉన్నాను. Now this is my interpretation, right? Yeah, ఇది నా స్వంత అభిప్రాయం అండి. So I like to put it this way. మరి నేను ఇలాగు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. The Father, తండ్రి అయిన దేవుడు, will place upon us a crown of beauty. మరి ఆ తండ్రి అయిన దేవుడు ఒక మరి పూదండను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. The Son will clothe us with a garment of praise. మరి కుమారుడు పులరా స్తుతి వస్త్రమును మనకు ఇస్తూ ఉన్నాడు. The Spirit will anoint us with the oil of joy. మరి ఆత్మ ప్రభువుకు ఆత్మ పులరా మరి ఆ యొక్క సంతోషమ ఉల్లాస వస్త్రాన్ని మనకు ధరింపజేస్తున్నారు, ఆనంద తైలమును. This makes our joy complete. చూడండి ఎప్పుడైతే ఇలాగూ మరి త్రియేక దేవుడు మనకు ఈ విషయాలను అనుగ్రహిస్తున్నారో మన సంతోషం పరిపూర్ణం అవుచు ఉన్నది. To please Pastor Chandu, can we have a hallelujah? మరి హల్లెలూయా చెప్తామా? మరి మన పాస్టర్ గారు చెప్పారు కదా వాళ్ళ సంఘంలో చెప్తారు, ఒకసారి చెప్తామా హల్లెలూయా? So that Chandu can be happy. Yes indeed. Yeah. The coming of Jesus. లేదు ప్రభువైన దేవుని యొక్క రాక ఆశీర్వాదకరమైనది. The coming of Christmas. మరి ఆ క్రిస్మస్ అనేది సంతోషకరమైనది, ఆశీర్వాదకరమైనది. Represents the completeness of joy. లేదు క్రిస్మస్ లో మానవులుగా మనకున్న సంతోషము పరిపూర్ణమగుచు ఉన్నది. ఐ రెడ్ ఎ స్టోరీ రీసెంట్లీ. ఈ మధ్య కాలంలో ఒక మరి కథను నేను చదివిన ఒక సంఘటనను. ఇట్ వాస్ క్రిస్మస్ ఈవ్ ఇన్ లండన్. మరి ఆ లండన్ పట్టణంలో ఇట్లాంటి ఒక క్రిస్మస్ కార్యక్రమం జరుగుచు ఉన్నది. It was during the Second World War. మరి నిజానికి అది ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న దినాలవి. లండన్ వాస్ బీయింగ్ బాంబ్డ్. మరి ఆ యొక్క మరి ఆ పట్టణం అంతా కూడా పిల్లరా బందీలో ఉన్నది. There were some soldiers in London waiting to go into action. మరి ఆ లండన్ లో బాంబులు వేస్తున్నారు కొంతమంది సైనికులు ఉన్నారు, వారు కూడా యుద్ధంలో పాలు పంచుకోవాలని సిద్ధపడుచు ఉన్న సమయం అది. There were many orphans because so many parents died in the bombing. మరి ఆ యొక్క మరి అక్కడ ఎంతో విచారగ్రస్తమైన పరిస్థితి ఉన్నది, యుద్ధంలో చాలా మంది పెద్దవారు చనిపోతూ ఉన్నారు. So many children were orphaned because of the war. మరి ఈ యొక్క తల్లిదండ్రులు పెద్దవారు చనిపోవడం ద్వారా అనాథ పిల్లలు ఎక్కువైపోయారు. మరి అనాథలు ఎక్కువైపోయారండి అక్కడ. But these soldiers wanted to do something on Christmas Eve. అయితే ఆ యుద్ధంలో పాలు పంచుకున్న ఆ యొక్క సైనికులు ఈ క్రిస్మస్ రోజున ఏదైనా ఒకటి చేయాలి అని ఆలోచించారు. So they thought they'll go to an orphanage. మరి వారు అనుకున్నారు ఒక అనాథ శరణాలయానికి వెళ్దాం అనుకున్నారు. And greet the children there in the orphanage. మరి ఆ యొక్క అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలను వారికి గ్రీటింగ్స్ చెప్దాం అనుకున్నారు. They gave them whatever they could take with them. మరి ఈ సైనికులు కదండి వారి దగ్గర ఉన్న కొద్దిపాటి ఏదో కానుకలను వారి కొరకు తీసుకుని వెళ్ళారు. Chewing gum, candy, sometimes coins. మరి చిన్న చిన్న నాణెములు, చాక్లెట్ లాంటివి, చూయింగ్ గమ్ వాటిని తీసుకుని వెళ్ళారు. They tried to cheer the children on Christmas Eve. మరి యొక్క క్రిస్మస్ కార్యక్రమంలో
ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి అనాథ బిడ్డలను సంతోషపరచాలని ఆశపడ్డారు ఈ సైనికులు. బట్ వన్ బాయ్ వాస్ స్టాండింగ్ అసైడ్. మరి అయితే ఒక అబ్బాయి అందరికంటే వేరుగా నిల్చొని ఉన్నాడు. Sadness on his face. మరి ముఖంలో విచారం బాగా కనబడుచు ఉన్నది. One soldier went to him. మరి ఒక సైనికుడు అబ్బాయి దగ్గరికి వెళ్ళాడండి. Said, "What would you like for Christmas?" ఆ నీకు ఏం కావాలి బాబు, నీకు ఏమి ఇష్టం క్రిస్మస్ కని అడిగారండి. And the boy replied. మరి ఆ యొక్క అబ్బాయి చెప్తున్నాడు, "Would you just hold me tight?" ఆ నీవు నన్ను గట్టిగా హత్తుకొనగలవా అని అడుగుచు ఉన్నాడు. I want a hug. మరి నాకు ఒక కౌగిలింత కావాలి. ఇస్ నాట్ హ్యూమానిటీ. చూడండి, అది కాదండి మానవత్వం అంటేను. లైక్ దట్ లిటిల్ బాయ్. చూడండి, మానవత్వం మానవ జాతి అంతా కోరుకుంటున్నది ఏంటంటే కొంచెం ప్రేమ, కొంచెం ఆప్యాయత కాదా? ఆల్ ఆఫ్ us are looking for security. చూడండి, మనం అందరం కూడా పిల్లరా ఈ జీవితంలో భద్రత కోసం, సంరక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. Many of us are looking for some comfort and some sense of belonging. Mari manalo chaala mandi manandaram kuda maatakoste pillara mari nenu palana variki chendina vaadanu oka gurtimpu kosam manam edur chustunnam kada. We are all trying to look for the noise of war to stop. Mari aayaka aa yuddham aagipothe baagundu, prashantata unte baagundu ani manandaram edur chuddam leda. We want someone to tell us it's all right. Chudandi, evaro okaru mana daggariki vachi నీవు ఉన్న స్థితిలో బాగానే ఉన్నావు, నీవు పర్వాలేదు బాగానే ఉన్నావు అని చెప్పే ఒక ప్రోత్సాహమరగన మాట కొరకు మనం చూస్తున్నాం కదా. We want someone to tell us you are safe. మరి నీవు భద్రంగా ఉన్నావు, నీకేం పర్వాలేదు అని అభయం చెప్పే వారిని మనం కోరుకుంటున్నాం కదా. Someone to give us assurance that everything will be okay. ఆ మరి ఎవరో ఒకరు మన దగ్గరికి వచ్చి, ఓ ఇప్పుడు కష్టంలో ఉన్నావా, పర్వాలేదు కష్టం తీరిపోతుంది, నీకు క్షేమం కలుగుతుంది అని బలపరిచే మాట కొరకు మనం ఎదురు చూస్తున్నాం కదా. Jesus Christ is that voice. చూడండి, ఆయొక్క ఎవరో ఒకరనే ఆయొక్క స్వరమే ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరమై ఉంటుంది. He has hugged and embraced humanity. లరా మానవ జాతి అంతటిని తన ప్రేమ కలిగిన హస్తాలలో ఆయన గట్టిగా అద్దుకొనుచున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు. In the incarnation he has come and taken our humanity upon himself. చూడండి, శరీరధారిగా ప్రత్యక్షమైన దేవుడు పిల్లరా మానవ జాతికి సమీపమైపోయాడు, మానవ జాతి యొక్క ప్రతి అవసరతను తీర్చే దేవుడిగా మారిపోయాడు. హి ఇస్ ది ఆన్సర్ ఫర్ మోర్నింగ్. మరి మన యొక్క మరి దుఃఖమునకు సమాధానము ప్రభువైన యేసుక్రీస్తే. హి ఇస్ ది ఆన్సర్ ఫర్ ఎ స్పిరిట్ ఆఫ్ డిస్పెయిర్. మరి భారభరితమైన ఆత్మకు సమాధానము ప్రభువైన యేసుక్రీస్తే. ఆఫ్ సాడ్నెస్ అండ్ యాంగ్విష్ అండ్ పెయిన్. మరి చూడండి, దుఃఖమునకు, బూడిదకు, భారభరితమైన ఆత్మకు, విచారానికి ఒక ఏకైక సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మాత్రమే. Whether people like to believe it or not. చూడండి, ప్రజలు దీన్ని నమ్మొచ్చు నమ్మకపోవచ్చండి. He is coming again. చూడండి, ఆయన మరలా తిరిగి వస్తూ ఉన్నారు. To bring the fullness of joy. చూడండి, సంతోషము పరిపూర్ణం చేస్తానన్న వాగ్దాన నెరవేర్పు కొరకై ఆయన మరలా రాబోచున్నారు. And that is what he promised. చూడండి, అది ఆయన వాగ్దానమై ఉన్నది. He is going to bring the abundant life that he promised. చూడండి, ప్రభు యేసు క్రీస్తు వాగ్దానం చేసింది సంతోషం మాత్రమే కాదు, దానికి తోడుగా సమృద్ధి జీవాన్ని కూడా ఆయన ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు. This Christmas, may the embrace of Jesus Christ be more real to you. చూడండి, ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన ఈ కార్యక్రమంలో ఆ యొక్క మరియ అనుభవించినటువంటి సంతోషముగా, మరి నిజమైన సంతోషముగా నీకు ఉండాలని కోరుకుంటున్నాను. మే యు ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. మరి మనము ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మరి సంతోషం పరిపూర్ణమగుటను కోరు మరి పొందుకుందుముగాక. ద జాయ్ దట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ కెన్ గివ్ టు us. చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే ఇచ్చే ఒక నిజమైన సంతోషము ఈ క్రిస్మస్ పండుగ రోజున మనము పొందుకుందుముగాక. God bless you and Merry Christmas. మరి దేవుడు మనందరిని దీవించును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థాంక్యూ.